నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రాష్టంలో వరద బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని చూస్తే ఒక రికార్డుగా చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వరదలు వస్తే జగన్ హెలికాప్టర్లో చోద్యం చూసి వెళ్లేవారని ఎద్దేవా చేశారు. బుడమేరు ఏలేర్లను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. శ్రీశైలం నుంచి 85 టీఎంసీల నీళ్లు వస్తాయి అన్నారు సోమిరెడ్డి. నెల్లూరు జిల్లాలో మొదటి పంటకు డోకా లేకుండా పండించుకోవచ్చని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 3 లక్షల ఎకరాలు బీడు పెట్టారని విమర్శించారు. వరద బాధితులను ఆదుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రోల్ మోడల్ గా నిలబడింది. నిన్న బాధితులకి అనౌన్స్ చేసిన నష్టపరిహారం చూస్తే ఇంకా రికార్డు. ఈరోజు టోటల్ క్లెయిమ్స్ రిపోర్టెడ్ 9,988 క్లెయిమ్స్, 71 కోట్ల 54 లక్షలు డిసైడ్ చేశారు. ఇక్కడ ఆ గ్రౌండ్ ఫ్లోర్ సస్పెండ్ అయితే 25,000, ఫస్ట్ ఫ్లోర్ అయితే 10,000, ఓన్లీ కింద ఉండే ఇళ్ళకి ఇంటికి 10,000, కిరాణా షాపులకి 25,000, రిజిస్టర్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంఎస్ఎంఈలకి 50,000 లక్ష రూపాయలు అంటే టర్నోవర్ని బట్టి